వరుసగా మూడేళ్లు నీరు లేక సింగూరు ఎడారిని తలపించింది గత వానాకాలంలో కురిసిన భారీ వర్షాలకు జలాశయం పూర్తిగా నిండింది అయితే నీటి శాఖ అధికారులు నిర్లక్ష్యం వలన నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా సాగునీరు ఇచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది ఈసారి సింగూరు నిండడంతో యాసంగిలో లక్ష్యానికి మించి సాగు అయ్యే పరిస్థితి ఉన్నా ఆ విధంగా మాత్రం పనులు జరగడం లేదు ప్రాజెక్టు ఎడమ కుడి కాలువల ద్వారా పుల్కాల్ ఆందోల్ సదాశివపేట మునిపల్లి మండలాల్లో నలభై వేల ఎకరాలకు నీరందించాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే అలా నీరందించాలంటే ప్రధాన కాలువలు బ్రాంచ్ కెనాల్స్ డిస్ట్రిబ్యూటరీ పిల్ల కాలువలు అవసరం ఇందులో మెయిన్ కెనాల్స్ బ్రాంచ్ కెనాల్స్ మినహా డిస్ట్రిబ్యూటరీ పిల్ల కాలువలు ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టడం లేదు అధికారులు చెరువులలో అడ్డదిట్టంగా కాలువలు తవ్వించి మమా అనిపించారు చెరువులో కుంటలు లేకుండా నేరుగా నలభై వేల ఎకరాలకు నీరందేలా కనిపించడం లేదు ప్రధాన కాలువలు సైతం నిర్లక్ష్యానికి గురవుతున్నాయి ప్రధాన కాలువలలో ముళ్ల పొదలు పిచ్చి మొక్కలు నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం అన్ని గ్రామాలకు నీరందిస్తున్నామని తప్పుడు సమాచారం ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి ప్రాజెక్టు కుడి కాలువ కింద రెండు వేల ఐదు వందల ఎకరాలు ఎడమ కాలువ కింద ముప్పై ఏడు వేల ఐదు వందల ఎకరాలకు నీరివ్వాలనేది టార్గెట్ అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు మూడేళ్ళ కిందట సింగూరు ఎండిపోయినప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు ఏమీ మార్పు లేదు కాలువలలో చెత్తాచెదారం తొలగించకపోవడంతో పుల్కాల్ మండలంలో ఇరవై గ్రామాలకు నీరందడం లేదు మిగిలిన గ్రామాలకు నేరుగా నీటిని పంపే వ్యవస్థ లేకపోవడంతో ఆయకట్టు నుంచి పంపిస్తున్నారు సాగుకు అసలు నీరే లేవు రెండు చెరులు ఉన్నాయి ఎండుకపోతున్నాయి చింగూరులో పుష్కల నీళ్ళు ఉన్నాయి ఈ సముద్రం ఫుల్ నీళ్ళు ఉన్నాయి కానీ మా చెరువులో నీళ్ళు రావాలంటే కానీ కనీసం ఒక ఐదు వందల మీటర్ల దూరం ఉంది కినాలు ఈ చుట్టుపక్కల గ్రామాలకు అందరికీ కినాలు ఉంది మా గ్రామానికి కినాలు లేదు గత పది సంవత్సరాల నుంచి మా సాగు అన్నీ బీడి బాగుపోతున్నాయి చెరువులు పొలాలు చీరలో నీళ్ళు లేవు మా మోటార్లన్నీ ఎన్నుకుపోతున్నాయి గ్రౌండ్ వాటర్ లేదు చీరలో నీళ్లు ఉంటే గ్రౌండ్ వాటర్ బోర్లు అన్నీ మంచి పుష్కలంగా వస్తాయి సాగు మంచి ప్రజలు కూడా హ్యాపీగా ఉంటారు ఈ ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయినా కలెక్టర్ దృష్టి తీసుకుపోయినా అధికారులు జిల్లా అధికారులు దృష్టికి తీసుకోనా కానీ ఇప్పటివరకు పట్టించుకుంటలేరు చాలా సాలుగు జనం సింగూరికి పూర్తి స్థాయి నీరు వచ్చినప్పుడు నూట యాభై కుంటలు చెరువులను నింపాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు అందులో సగం కూడా నింపలేదని రైతులు చెప్తున్నారు నలభై ఎకరాలకు సాగు లక్ష్యంగా పెట్టుకుంటే ఇరవై వేల ఎకరాల్లో మాత్రమే సాగవుతుంది నీరు ఉన్నప్పటికీ అప్పటికీ తేడా ఏమీ కనిపించడం లేదు వనరులు ఉన్నా వినియోగించుకోవడంలో మాత్రం శ్రద్ధ చూపడం లేదు దీంతో యాసంగి మీద ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశ మిగిలింది ఇప్పటి వరకు బేడులుగా ఉన్న భూములలో పంట పండిద్దామంటే ఆ దిశగా మాత్రం పండులు అవ్వడం లేదు అధికారులు సమీక్షలు సమావేశాలకు పరిమితమవుతున్నారు రికార్డులలో చూపించే సాగు రైతులకు మాత్రం అందడం లేదు ప్రకృతి సహకరించినా అధికారులు మాత్రం తూతూ మాత్రంగా పనులు చేస్తున్నారు దీంతో అన్నదాతల ఆశలు అడియాశలవుతున్నాయి వీళ్లులో మాత్రం సింగురు ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీరు వచ్చినా పనులు లేవు అరాకూర పనులతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మేము ఇక్కడ చాలా బీద ప్రజలం సారు మాకు భూములు కూడా తక్కువ ఉన్నాయి కొంచెము అంతా మొత్తం బీడే ఉన్నాయి మాకు దగ్గరికి వెళ్ళి కాలువలు పోతున్నాయి మేము నెత్తిన తలాపా పెట్టుకొని దూప్పకి చచ్చినట్టు మాకు కథలు అవుతున్నాయి ఎన్నిసార్లు చెప్పినా ఎమ్మెల్యే సార్ కూడా వచ్చిండు రెండు మూడు సార్లు సరే అంటాడు ఆటే పోతాడు ఏది చెప్పాడు ఆయన చెప్పాడు కాంతి చెప్పాడు ఎక్కడంటే అక్కడ పోయినాము ధర్నాలు చేసినాము అప్పుడు కూర్చున్నాము మేము దీనికి వంద రోజులలో కూడా దీక్ష చేసినాము కానీ ఇప్పటికీ మాకు రెండు పక్కల నీళ్ళు ఉన్నాయి మాకు తాగడానికి కూడా నీళ్ళు సరిగా లేవు చెరువులు కాగా తాగడానికి కూడా లేవు మాకు అంత ఇబ్బందులు అవుతున్నది నెత్తుల మీదకి వెళ్ళి బోర్లకు వెళ్ళి ఎత్తుకొని వస్తున్నాము ఇక్కడ నీళ్ళ వర్ సప్లై సరిగా లేదు బోర్లు పోస్తలేవు తాగే బోర్లు కూడా తక్కువ పోస్తున్నాయి నీళ్ళు సరిపోతలేవు సార్ మాకు ఏ దానికైనా సౌకర్యం చేస్తారంటే ప్రభుత్వం దానికి ఆదుకుంటా లేరు ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు పూర్తయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు వనరులను ఉపయోగించి సాగుకి సహకరించాలని అంటున్నారు ఈ స్థాయిలో నీరు ఉన్నప్పుడు వ్యవసాయంకు ప్రణాళికగా నీరు ఇవ్వాలని కోరుతున్నారు డిస్ట్రిబ్యూటర్ పిల్ల కాలువలు ఏర్పాటుపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు